మాటలు తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం. రాజీవ్ గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన శ్రీ సోనియా గాంధీ గారికి భర్తగా ఈ దేశాన్ని ప్రధానిగా పరిపాలించి 18 సంవత్సరాల వయసుకి ఓటక్కును కల్పించి ఢిల్లీ నుంచి గల్లీ వరకు పల్లెకు నేరుగా నిలిచినటువంటి ఓ మహానేతను పట్టుకొని అసలు మీరు అధికారులకు వస్తే అంటున్నాడు, అధికారులకు రావడానికి అవకాశం ఉందా అంటున్నాం. ప్రజలు మిమ్మల్ని మర్చిపోయిన సందర్భం మర్చిపోతున్నారు అంటున్నాం. మరోసారి మా రాజీవ్ గాంధీ గారి గురించి మాట్లాడితే పిచ్చి పిచ్చి ప్రేలాపన చేస్తే తాట తీస్తామన్న మాట సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని హెచ్చరిస్తూ, రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే మీ అధికారంలోకి వస్తే రాజీవ్ గాంధీ బొమ్మను అంతర్జాతీయంగా ఉన్న రాజీవ్ గాంధీ పేరును మార్చమంటారు. అసలు మీరు అధికారంలోకి రావడానికి పగటి కళ్ళు అంటున్నారని మేము అడుగుతున్నాం. మొన్నటికి మొన్న జీరోకు పరిమితమైన మీరు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకొని తెలంగాణ పేరుతో 10 సంవత్సరాలు అధికారంలోకి వచ్చిన మీరు తెలంగాణ పదాన్ని మీ పార్టీ నుంచి తొలగించుకొని భారత రాష్ట్ర సమితికి మారిన రోజే తెలంగాణ ప్రాంత ప్రజలతో పేగుబందును తెంచుకున్న మీరు ఈరోజు శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు వెళుతుంటే 6 గ్యారెంటీలు 5 గ్యారెంటీలు అమలు చేస్తూ రైతుల రుణమాఫీ చేస్తూ ముందుకు పోతుంటే ప్రజా బాహుళ్యంలో కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి పేరు ప్రఖ్యాతుల్ని జీర్ణించుకోలేక ఓర్వలేక ఈరోజు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మీరు పెడితే మీరు తొలగిస్తామనేటువంటి అహంకార పూర్తి మాటలను వెనక్కి తీసుకోవాలంటున్నాం. రాజీవ్ గాంధీ గురించి మరో మాట మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు చూస్తూరుకోరు తాట తీస్తారన్న మాట మరోసారి రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించుకున్నటువంటి మానవ బాంబుతో వారి శరీరం సిద్ధమైనప్పుడు దేశ శోక సప్తమయమైనటువంటి సందర్భం, అలాంటి రాజీవ్ గాంధీ గారి నుంచి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారి గురించే మీరు మాట్లాడాలంటున్నాం. ఈరోజు తెలంగాణ ఇచ్చింది శ్రీమతి సోనియా గాంధీ గారు. శ్రీమతి సోనియా గాంధీ గారు భర్తగా రాజీవ్ గాంధీ గారిని దేశం ప్రధానికి ఉన్నటువంటి వారు గౌరవించుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది అనేటువంటి మాటను రాహుల్ గాంధీ గారి గురించి ఈరోజు చెడు విపరీతమైన మాటలు మాట్లాడేటువంటిది, ఈరోజు సోనియా గాంధీ గారి గురించి కూడా ఈ విధంగా తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి గురించి మాట్లాడే మాటలు మానుకోవాలని చెప్పిన సందర్భంగా రాహుల్ గాంధీ గారి గురించి కానీ శ్రీమతి సోనియా గాంధీ గారి గురించి ఒక్క మాట మాట్లాడినా రాజీవ్ గాంధీ గురించి మాట్లాడినా ఊరుకుంటూ లేని మాట సందర్భం చెప్తూ తెలంగాణ తల్లి విగ్రహ రూపం జరుగుతూ ఉంది. తెలంగాణ తల్లిని సగర్వంగా ఈరోజు సచివాలయంలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే అనేక సందర్భాలు చెప్పినటువంటిది తప్పనిసరిగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన అయిన తర్వాత సచివాలయంలో ఏర్పాటు చేసి తెలంగాణ తల్లి విగ్రహాన్ని అన్ని జిల్లాల్లో కూడా అన్ని ప్రాంతాలు కూడా ఏర్పాటు చేసిన కార్యక్రమం. తెలంగాణ తల్లి మీ ఒక్కరికే కాదు, తెలంగాణ కోసం పోరాటం చేసినాం. అసలు తెలంగాణ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ పేరుతో ఈరోజు అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చి ఈరోజు మీరు రైతు రుణమాఫీ చేస్తున్న 31,000 కోట్లు అంటే ఈరోజు మీరు 10 సంవత్సరాలలో చేసిన అప్పు ఎంత, రుణమాఫీ ఎంత? ఈరోజు మేము మొదలుపెట్టి 27 రోజులలో 18,000 కోట్లు ఇంచుమించి రుణమాఫీ చేసి ప్రజల్లోకి రైతులకు వెళ్తుంటే ఈరోజు ఇలాంటి ప్రజలు డైవర్ట్ చేసే విధంగా ఈరోజు ఇలాంటి మాటలు మాట్లాడితే, ఇలాంటి వక్రబుద్ధితో మాటలు మాట్లాడితే జాగ్రత్త అనే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.